కానీ ఎవరు వారి వారి ప్రదేశాల నుంచి లేవద్దండి. అందరికీ పూజ కనిపించేట్టుగా సార్ దూరంగా ఉండండి, దూరంగా ఉండాలి. స్వామి చూసే వాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరు కూడా నుంచోకండి, కెమెరా పక్కన ఎవరు నుంచోకండి. స్వామి ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్. వెనక వాళ్ళకి చూసే అవకాశం కల్పించాలి స్వామి. స్వామివారికి అష్టాభిషేకం జరుగుతుంది. అష్టాభిషేకం మన మనిషిలో అష్ట రాగాలు ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ అరిసెట్టు వర్గాల నుంచి అతీతుడు కావాలనే భావంతో స్వామివారికి మనం అష్టాభిషేకం చేస్తూ ఉన్నాం. అష్టాభిషేక పీడై స్వామి దయచేసి వెనక పూజ చూసే వాళ్ళకి అడ్డంలో లేవండి, అడ్డము నిలబడద్దు. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్, దయచేసి వెనక్కి రావాలి, దయచేసి వెనక్కి ఇవ్వండి స్వామి. స్వామి శివయప్ప, స్వామి నామము ఉచ్చరించటం లేదు ఎవరు. ఓం శ్రీ స్వామి స్వామి అష్టాభిషేక ప్రియ స్వామి. స్వాములందరూ శరణఘోష చెప్తా ఉండండి, శరణఘోష చెప్పాలి, చెప్పండి. స్వామి అష్టాభిషేక ప్రియ అష్టాభిషేక ప్రియ. అష్టాభిషేకం జరుగుతుంది. ఉభయదాతలందరూ వారి వారి స్థానాల్లో కూర్చొని స్వామివారి యొక్క అద్భుతమైన ఈ అభిషేక భాగ్యాన్ని దర్శించేది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కేరళ 27 మంది తంత్రులచే మహాసంగమము అనేది ఏర్పాటు చేయడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎంతో అదృష్టం. నభూతో నభవిష్యతి. ఇక ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమము మరలా మనకు వీక్షించడానికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యం ఇచ్చినా కూడా చూడలేమేమో. ఆ అమ్మవారు ఈ కరోనా సందర్భంగా ఎంతోమంది అయ్యప్ప స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని కోల్పోయారు. కావున అందరికీ అయ్యప్ప స్వామి వారి శబరిమల దర్శన భాగ్యాన్ని మన విజయవాడ పట్టణంలో కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఉభయదాతల యొక్క అందరి యొక్క మనలో ఉండబట్టే మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. ఎంతోమంది దాతలు సహకరించారు, సహకరించిన ప్రతి దాతకి పేరు పేరున అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు గనగనక వస్తు వాహనాలు ఇచ్చి వాళ్ళని ఆయులు కదా కాపాడాలని మనస వాచ కోరుకుంటున్నాం. స్వామి శివయ్యప్ప, స్వామి లైవ్ కవరేజ్కి ఎవరో అడ్డుండద్దు,
లైవ్ కవరేజ్ కి ఎవరు అడ్డుండదు అభిషేక ప్రియమే శరణమై అప్పు శబరిమల శరణమై అప్పు అమృత హస్తాలతో కార్యక్రమం శరణమై అప్పు స్వామివారికి అన్ని రకాల సేవలు శబరిమలలో ఏమి కైంకర్యాలు జరుగుతాయో శబరిమలలో జరిగే ప్రతి సేవ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ మనసా వాచా కర్మణ స్వామిని క్షణ క్షణము మనసులో ధ్యానం చేసుకోండి. ఈ అవకాశము మరలా మరలా కాదు స్వామి స్వామి వెనక ఫోటోగ్రాఫ్ కొంచెం సైడ్ ఇవ్వండి స్వామి అక్కడ కొంచెం సైడ్ ఇవ్వాలి కొంచెం దూరంగా ఉండండి స్వామి వాలంటీర్ స్వామి 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 ఆ స్వామి ఎక్కడ శణమయ్యప్పు అభిషేక ప్రియనే శణమయ్యప్పు స్వామియప్పు స్వామివారికి ఎంతో ఇష్టమైనది హస్తాభిషేకం. మనకి పంచామృతాభిషేకాలు మాత్రమే తెలుసు, కానీ స్వామివారికి హస్తాభిషేకాలు చేయాల. పవిత్రమైన పాలు, పెరుగు, పంచదార, ఆవు నెయ్యి, తేనె మరియు స్వామివారికి ఇష్టమైన రకరకాల పండ్లతో స్వామివారికి మహా నైవేద్య కార్యక్రమంతో సహా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని 50 మంది భక్తనాశాలందరూ వినియోగించుకోవాలి. స్వామివారి పూజ అయినంత వరకు మనసులో స్వామి ఏ శరణమయ్యప్ప అనే ధ్యానం మాత్రం మర్చిపోవద్దు. అభిషేక ప్రియేక 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 ప్రియనే అభిషేక ప్రియనే అష్టాభిషేక ప్రియనే
వారికి ఎంత ఇష్టమైన చండీ మేళం. ఈ చండీ మేళం అనేది కేరళలో చాలా ప్రసిద్ధమైనది. ఈ చండీ మేళంతో స్వామివారికి అష్టదళాభిషేకం జరుగుతూ ఉంది. మనకి పావన శబరిమలలో 365 రోజులు సేవ చేసిన పూర్వ మేల్శాంతులు స్వామివారి యొక్క సేవ చేయడానికి ముందుకొచ్చారు. వారి యొక్క దివ్య అమృత హస్తాలతో ఈ అష్టాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మన కళ్ళతో ఈ విజయవాడ నగరంలో వీక్షించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. స్వామియప్ప అభిషేక ప్రియనే కళవయ్యప్ప. అష్టాభిషేక ప్రియనే ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ హెచ్డి టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ హెచ్డి టీవీ.